Bharat Mata! Bharat Mata ki! Jai! Jai Ram! Jai Sindhi! Jai Sindhi! Jai Sindhi! Dharmam Jai Sindhi! Jai Sindhi! Jai Sindhi! Dharmam Jai Sindhi! Dharmam Jai Sindhi! Dharmam Jai Sindhi! Dharmam Jai Sindhi! భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి సర్దార్ రాజా సింగ్ గారికి తెలంగాణ హైకోర్టు సరే కొన్ని షరతులు పెట్టినప్పటికీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇదేదైతే ఉన్నదో తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ పీడీ యాక్టుకు చెంపదెబ్బలాగా ఇవాళ హిందూ సమాజం భావిస్తూ ఉన్నది. మునవర్ ఫరూక్ అయినటువంటి ఒక వ్యక్తి శ్రీరాముని మీద, సీత మీద, హిందూ దేవీదేవతల మీద, భాగవతం మీద, రామాయణం మీద అనేక కామెంట్లు చేస్తే స్పందించినటువంటి ప్రభుత్వం ఆయన హైదరాబాద్కు వస్తే నిరసనగా కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక ఫ్లోర్ లీడర్ అని కూడా చూడకుండా జైల్లో పెట్టడం ఏదైతే ఉన్నదో హిందూ సమాజం చాలా బాధపడ్డది దీనికి. కానీ చివరికి ధర్మస్థ జయోస్తు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. కొన్ని రోజులు ఆయన జైలు జీతం అనుభవించినప్పటికీ కూడా ధర్మం గెలిచింది. చివరికి ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం హిందూవాదుల మీద, జాతీయవాదుల మీద పెట్టేటువంటి కేసులన్నీ కూడా ఇలానే కొట్టుకుపోతాయి, ధర్మం గెలుస్తుంది. సర్దార్ రాజా సింగ్ గారు రేపటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో తిరిగి హిందూ సమాజం యొక్క పునర్వైభవానికి కృషి చేస్తాడని ఈరోజు జగిత్యాల హిందూ సమాజం భావిస్తూ భారత్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారి మీద తెలంగాణ ప్రభుత్వము అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ను హైకోర్టు కొట్టేసి బెయిల్ మంజూరు చేయడం ఇలా తెలంగాణని అందరు హిందువులు సాధించిన విజయం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము హిందువుల మీద ఒక వివక్షను చూపుతున్నది. సకల జనులు, సంబంధ వర్గాలు పెద్ద ఎత్తున పోరాడి ఈరోజు తెలంగాణ సాధించుకుంటే ఆ రోజు తెలంగాణ ఎంఐఎం పార్టీ వ్యతిరేకించింది. ఈరోజు ఎంఐఎం పాడిందే పాట అన్నట్టు తెలంగాణలో వాళ్ళ రాజ్యం నడిపిస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నయా నిజాం పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇలా టీఆర్ఎస్ చట్టసభ శాసనసభ్యుడిని దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా పీడీ యాక్ట్ పెట్టిన సందర్భాలు లేవు. శాసనసభ్యుడి మీద అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టి జైల్లోకి తరలించింది తెలంగాణ ప్రభుత్వం. హిందువుల మీద వివక్ష చూపుతుందానికి ఇది ఒక కారణం. బహింసాలు అల్లల జనుడు స్పందించదు హిందూ పెట్టింది. ఈరోజు ఒక నిజాం ప్రభుత్వం, నయా నిజాం ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది తెలంగాణలో. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ మెజార్టీ హిందువులందరూ ఏకమై ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.